ముఖ్యంగా మనము ఇది లోకల్ బాడీ ఎంపీటీసీ ఎలక్షన్లకు సంబంధించి, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గత నెల రోజుల నుంచి కూడా పెట్టాలనే క్రమంలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో మనము ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీ పెట్టాలని దామని నేను చర్చించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు గీతారెడ్డి గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో యునానిమస్ కావద్దు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సరే మనకు 230 ఉన్నాయి, వాళ్ళకు 800 ఉన్నప్పటికీ కూడా మన 230 మంది కన్నా మనం అభ్యర్థిని పెట్టుకోవాలి. మనం 230 మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారు వాళ్ళ ఓట్లు వేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలనే ఒక ఆలోచనతో మనము ఇద్దరు ముగ్గురు అడిగిన క్రమంలో కూడా చివరిగా కొంత స్పష్టత రాకపోవడంతో చివరిగా నేను దామని కూర్చొని ఆ మిస్సెస్ నిర్మలని ఆలోచన చేసి డిక్లేర్ చేయడం జరిగింది. అది వన్ డే బిఫోర్, అది మీ అందరు కూడా తెలిసిన విషయం. సాయంత్రం 4 గంటలకు అనుకున్నాం, తెల్లారి మనము నామినేషన్ ప్రిపేర్ అయ్యి నామినేషన్ వేసేసాం. రాత్రి డిసైడ్ అయింది అంత అయిపోయింది. మనం ముఖ్యంగా ఏంటంటే మన 230 మందిని మనము కాంగ్రెస్ వాళ్ళము, ఈ 230 మంది ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి వేసుకున్నారనే మెసేజ్ మనకి ఇంపార్టెంట్ ఫస్ట్. కాబట్టి మనము ఇదిగాక అదనంగా లేదు మేము కొత్త వేయాలనుకుంటున్నాము అనే చర్చ కూడా జరుగుతుంది ఉమ్మడి జిల్లాలో, రాష్ట్రం కూడా జరుగుతుంది, అద్దట్టు మన జిల్లాలో కూడా చర్చ బయటకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనం డిక్లేర్ చేసినాం కాబట్టి చర్చ వచ్చింది. బీజేపీకి సంబంధించి అభ్యర్థి లేకపోయినా వాళ్ళు కూడా ఆలోచన పడ్డరు, అట్లాగే టీఆర్ఎస్ సంబంధించి కూడా ఆలోచన పడ్డరు. ఎందుకని లోకల్ బాడీ స్థానిక నాయకులకు పవర్స్ లేకపోవడం, ఏడేళ్ల నుంచి కూడా రాష్ట్ర విభజన కంటే ముందు ఎట్లయితే మనము ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే జిల్లా పరిషత్తులు, మండల స్థాయి నాయకుల సర్పంచులు కానీ ఏ రకంగా అయితే ఉండేనో అలాంటి పరిస్థితి రాష్ట్ర విభజన తర్వాత లేదు అనేది మన అందరూ కూడా తెలిసిన విషయం. ఎంపీటీసీలకు కుర్చీ లేదు, లేదా ఇంకా కౌన్సిలర్లకు ఏదో కిదనో మీదనో వాడే అట్లా అర్బన్ కాబట్టి ఏదో లాగేస్తున్నారు. అంత మొత్తం మీద కొంత విధులు లేవు, పవర్స్ దగ్గర లోపం ఉంది కాబట్టి ఈ ఫీలింగ్స్ మనం అభ్యర్థి పెట్టడం వల్ల ఇప్పుడంతా బయటకు వచ్చింది. కాబట్టి మనము ఈరోజు మన కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టడం వల్ల ఈరోజు ఉమ్మడి జిల్లాలో కానీ ఒక చర్చ జరుగుతుంది. ఏమని చర్చ జరుగుతుంది ఇప్పుడు చూడండి, మనం అభ్యర్థిని పెట్టేసరికి మనమందరం కలుసుకోగలిగినాం. మనమంతా మీరు ప్రజాప్రతినిధులు, మనము కొంత బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ మనంతా కలుసుకున్నాం ప్రజాప్రతినిధులతో. అట్లాగే వాళ్ళు హరీష్ రావు ప్రయత్నం చేసి హరీష్ రావుని వాళ్ళ పార్టీ ఎంపీడీసీలు మండల ఎంపీసీలు కలవాలని పోయినా ఇప్పుడు కలిసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు మనం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పెట్టేసరికి ఇప్పుడు హరీష్ రావు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, టీఆర్ఎస్ ఎంపీడీసీల దగ్గరికి కౌన్సిలర్లకు ఫోన్ పోతున్నాయి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇప్పుడు 15 రోజులు అయితే వాళ్ళు పాప వాళ్ళకు ఒక దారి మనమే చూపించినట్టు అయింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో మనము మన నాయకులకు మనము అరే మన కాంగ్రెస్ ఓటు మనం ఈ కష్టకాలంలో పోని వాళ్ళు కాక ఇందులో ఉన్నోళ్ళకు మనము ఇళ్ళ కష్టకాలంలో ఎవరు డబ్బులాలు పెట్టుకొని మనం ఇక్కడ ఉన్నాము, మన ఓటు ఎవరికో వేయాలనే పరిస్థితి లేకుండా మన అభ్యర్థి పెట్టడం వల్ల మీ ఓటు మీకు ఫీలింగ్ అంటే వీడున్నా కూడా మనము అభ్యర్థి లేకపోవడం అక్కడ వేయాల్సి వస్తుంది అనే ఫీలింగ్ లేకుండా అందుకే మనం అభ్యర్థిని పెట్టుకున్నాం. మనకు కావాల్సింది ముందు 230 మనకు కావాల్సింది. మీది ఎన్ని వస్తాయా అనేది అవతల వాళ్ళు నారాజు ఉన్నారు, దాంట్లో వాళ్ళ అవతల కూడా వాళ్ళు అంత ప్రభుత్వమే వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి మన 230 మంది మనం వేసుకుంటూ మిగతా నాయకులు ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ మనం మీకు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీకు టచ్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు కూడా లేదు మేమని వేయాలని అనుకుంటున్నాం, ఓటు వేయాలనుకుంటున్నాము అంటే చర్చ జరుగుతుంది మనందరూ కూడా తెలుసు. అంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం వల్ల ముఖ్యమంత్రి తగ్గి వస్తాడు, ఎందుకంటే ఇంకోటి ఆలోచించాలి మనము.
ఏదంటే జనరల్ ఎలక్షన్స్ లో మళ్ళీ మీ ఎలక్షన్స్ వస్తాయి మీకు, ఎందుకంటే మీకు టైం ఉంటుంది మళ్ళా. ఇప్పుడు మన పార్టీ అభ్యర్థి మనం గెలుచుకున్నా కూడా అవతల పార్టీకి సంబంధించిన లోకల్ బాడీస్ సంబంధించిన నాయకులు అందరూ కాంగ్రెస్ గెలిస్తే, ఒకవేళ ఇక్కడ కానీ ఈ అభ్యర్థి గెలిస్తే ముఖ్యమంత్రి అనేటువంటి అతను దిగి వస్తాడు, కొంత పవర్స్ విషయం. ఎందుకంటే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ ఇది షాక్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది అనుకుంటే చాలా పెద్ద షాక్ అవుతుంది కేసీఆర్కి. అది తప్పదురా నాయన, ఇక మళ్ళా ఈ రేపు జనరల్ ఎలక్షన్ ఇట్లనే సర్పంచులు ఎంపీటీసీలు మండల పరిషత్ చెడ్డీలు చేస్తే మనం అదొకటి అయితే మనకు ఒక ఆలోచన ఈ ప్రభుత్వం పడుతుంది. కాబట్టి ఎటు చూసినా మన ఓట్లు మనం వేసుకునే ఒక పరిస్థితుల్లో కాకుండా వేసుకున్నట్టు ఉంటుంది. అవతల వాళ్ళు వేసి ఒకవేళ ఇప్పుడు సపోజ్ మనం 230కి 200 వచ్చినా ఒక చర్చ జరుగుతుంది కదా. మనం గెలుస్తామా గెలుస్తామని కాదు, మనం ఒక చర్చకు దారి తీసినాం. ఈరోజు స్థానికుల స్థానిక నాయకులకు ఉన్న విలువలను పక్కకు పెట్టిన ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ విలువలు ఉండడానికి ఈరోజు నిదర్శనము కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి పెట్టడమే. ఈరోజు ఈరోజు మీడియా గారు చర్చ చేయడం కానీ లేదా ఇంకెవరు చర్చ చేసినా కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళు చర్చ చేసుకున్నా వాళ్ళు ఈ 11 రోజులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు మనం ఎట్లయితే కలుసుకోగలిగినామో అట్లా వాళ్ళకు కూడా, ఇంకా మనకంటే ఇంకా మన దాంట్లో ఎవరు వాళ్ళే రాదు మన దగ్గర, వాళ్ళ దగ్గర అట్లా ఉండదు కదా. కాంగ్రెస్ లా ఇప్పుడు మన దగ్గర ఎంపీటీస్ ఉన్నాడు, కౌన్సిలర్ ఉన్నా, ఓడిపోయినోడు ఉన్నా, గెలిచిన ఉన్నా మన దగ్గర ఉన్న రాజకీయ పవర్స్ వేరు, మనకున్న స్వతంత్రం వేరు కాంగ్రెస్ పట్ల. అట్లని వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా వాళ్ళకి ఆ స్వతంత్రం టీఆర్ఎస్ లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాబట్టి మనము ఈ ఇక్కడ సంబంధించి మన జిల్లాకు సంబంధించి ఏదైతే ఓవరాల్గా మొత్తం 21 మంది ఉన్నామో మనం 21 మంది ఓటర్స్ని మన నాయకుల ఓట్లు మనం వేసుకుందాం. అట్లాగే వేరే పార్టీ నాయకులు కూడా మీ సర్కిల్లో కానీ లేదు, మేము కూడా వేయాలనుకుంటున్నాము వేస్తామని ఎవరైనా ముందుకొస్తే కూడా వాళ్ళని కూడా మీరు కలుపుకొనిపోయే ప్రయత్నం కూడా చేయాలని తెలియదు. అల్టిమేట్ రేపు రానున్న జనరల్ ఎలక్షన్ కూడా ఇది ఒక ఇప్పుడు ఇది గజ్వేల్ ఉంది, గజ్వేల్ ముఖ్యమంత్రి కదా, ఎట్లా గెలుస్తామా లేదా అని చర్చ పక్క కదా అంత. కానీ కమ్సే కమ్ ఇక్కడ ఒక పోటీ అయితే సిస్టమ్ నడుస్తుంది అనేది అయితే నడుస్తుంది రేపు జనరల్ ఎలక్షన్ కానీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనము రాష్ట్ర విభజన కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో మా 2014లో అంటే 10 ఏళ్ల కాలంలో 2004-09 తర్వాత మనం 10 మంది మనం 8 మంది ఉన్నాం టీఆర్ఎస్ ఉండే. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు 8 అయ్యారు, మనం అప్పుడు 8 ఉన్నాం వాళ్ళు 2. విభజన తర్వాత వాళ్ళు 8 అయ్యారు మనం 2 అయినాం. 18 వచ్చేసరికి 1 అయింది, వాళ్ళు బయలక్షన్ వాళ్ళు 9 అయ్యారు, బయలక్షన్ బీజేపీ వచ్చింది, మళ్ళీ బీజేపీ వచ్చింది. ఓకే, నేనేమంటున్నానంటే ఇది 10 ఏళ్ళకు ఒకసారి ప్రజా ఆ రోజు ఓడిపోవడానికి కారణం మీరు 2014లో మనము అందరము ఓడిపోవడానికి గత మొన్న ఓడిపోవడానికి కారణం ఏంటంటే కొంత పథకాలు లేకపోతే కొంత మాయమాటలు కొంత విభజన కోసం ఏదో కష్టపడ్డడం అనే దాంట్లో ఓటర్స్ వేసారు. ఆ ఘట్టం మర్చిపోయింది ఇప్పటికే. సరే, అల్టిమేట్ ప్రజలు కానీ ప్రజానాయకులు ఎందుకు చూస్తున్నారు కాంగ్రెస్ పరిపాలన విధానాలు పరిపాలన వేరు అనేది అందరు చూసి అందరు చూసింది కాబట్టి. కాబట్టి రేపు మళ్ళా 8 మనకు వచ్చే ఎలక్షన్కి 2003 ఎన్నికల్లో మళ్ళా ఉమ్మడి జిల్లాలో ఈ 10లో 8 మనకు 2 వాళ్ళకి రావద్దని ఏం లేదు, ఆ పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇది అంతా రాజకీయ కోణంలోనే ఇవన్నీ ఆలోచన చేసి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మనము 21 మంది ఓటర్స్ను మన అభ్యర్థి చేసుకోవడము, తర్వాత మిగతా వాళ్ళని అప్పీల్ చేయండి. ఎవరైనా వస్తే మట్టుకైతే జిల్లా అధ్యక్షుడు స్థానిక నాయకత్వం జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి గారు లేకపోతే శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేటలో అయితే మనకు ఒకటే ఉంది కాబట్టి ఒక ఓటు ఓకే. ఏదున్నా కూడా అక్కడ కూడా సిద్దిపేటలో కూడా మిగతా పార్టీ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. వాళ్ళని కూడా కలవండి, సైలెంట్గా ఓటేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒకసారి బుద్ధి చెప్పాలి ఈ ప్రభుత్వానికి అనేటోళ్ళు ఉంటారు. కాబట్టి దీన్ని మనం క్యాచ్ చేసుకునే ప్రయత్నం మీరు అందరూ చేయాలని